భోజనం చేయడం కానీ తమ కష్టార్జితము చేత సుఖపడు కంటేనూ నరునికి మేలుకరమైనది ఏది లేదని ఇది దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటేనే అని చెప్పాడు ఇరవై ప్రసంగి రెండు ఇరవై నాలుగులో ఈ కాలంలో అన్నపానములు పుచ్చుకునుట తన కష్టార్జితము చేత సుఖపడుట నరునికి మేలైనది ఏది లేదు మేలుకరమైనది లేదు అంటే తన కష్టార్జితము చేత సుఖపడుట కంటే అన్నాడు ఇది మేలైందని చెప్పాడు అంటే భూమి మీద శరీరములో జీవించేటప్పుడు తమ కష్టార్జితము చేత సుఖపడాలి అదే నరునికి మేలైనది దీనికంటే మేలైనది ఏది లేదు ఇది కూడా ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటేనే ఇది ఒకటి రెండవది రెండవది అంటే భోజనం చేయాలి కదా ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించటం ఎవరికీ సాధ్యము కాదు కనుక ప్రతి ఒక్కరు కూడా భోజనం చేస్తున్నారంటే ప్రతి జీవి ఆకలిని తీర్చి తృప్తిపరిచేది దేవుడే అంటే అతి జీవరాశికి ఆహారాన్ని పెట్టింది దేవుడే ఆహారం ఇస్తున్నది దేవుడే మనం కష్టపడి సంపాదించుకోవచ్చు కానీ దాన్ని తినటానికి ఆయన సెలవు ఇవ్వాలి ఆయన సెలవు పోతే తినలేం జ్వరం అనుకోండి తినలేం సింపుల్గా జ్వరం వస్తేనే తినలేం గమనించండి ఇక పిప్పోని వచ్చేసిందనుకోండి పోటు పట్టికుండా ఏం తినలేం కడుపులో నొప్పి వచ్చిందా ఏం తినలేం గుండ్లు నొప్పి వచ్చిందా ఏం తినలేం ఎంత పరిస్థితిలోకి వెళ్ళిపోతాడో చూడండి కనుక ప్రిలర్ ఇది అంతా కూడా శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని గురించిన ఆలోచన అయితే ఇరవై ఆరులో అంటున్నాడు ఇంకొకటి గాలికై ప్రయాసపడింది ఇది వ్యర్థమే అని ఒక విషయాన్ని చెబుతూ ఉన్నాడు ఇరవై ఆరులో ఇలా అనగా దృష్టికి మంచివాడుగా ఉండవానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందాన్ని అనుగ్రహిస్తాడట అయితే దృష్టికి ఇష్డగు వానికి చుటకై ప్రయాసపడి పోగు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును ఇదిను వ్యర్థము గాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది అన్నాడు అంటే పాపాత్ములు కూడా పంటలు పండేస్తూ ఉన్నారు మరి అందులో పా అంటే దీన్ని ఎలా అపార్థం చేసుకోకూడదు దేవుని దృష్టికి వానికి ఇవ్వడానికి పాగు ప్రయాసపడి పోగు చేసే పనిని పాపాత్ముడికి నిర్ణయిస్తున్నాడు అన్నాడు అంటే నీతిమందుడు కష్టపడడా పోగు చేయడా అంటే ఒకవేళ పాపాత్ముడు సంపాదించిన ఎవరో కళ్ళు దాన్ని అనుభవిస్తున్నారు దాని కొరకు కష్టపడిన వారు కూడా అనుభవిస్తున్నారని పైన చెప్తాడు ఇరవై ఒకటి వచ్చిన వాళ్ళు అదే చెప్తాడు కావున సూర్యుని కింద నేను పడిన ప్రయాసమంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడినైతేనే ఇరవై ఒకటి ఒకడు జ్ఞానంతోను తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేస్తాడు అయితే దాని కొరకు ప్రయాసపడని వారికి వానికి అతడు దానిని స్వాస్యంగా ఇచ్చివేయవలసి వచ్చిన ఇదిను ఇదియు వ్యర్థమును గొప్ప చెడుగునైనది ప్రయాసపడిన వాడు కూడా ఎవరో ప్రయాసపడి తెలివితో జ్ఞానంతో ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళు కనీసం తృప్తిగా కూడా ఇప్పుడు బోన్ చేయరు ఏదో ఆ పూటకే పచ్చడి మెచ్చుకులో లేకపోతే చారో మజ్జిగో ఏదో ఒకటి సంథింగ్ కొంతమంది అయితే గింజతో కూడా కాలక్షేపం చేసేసి పోగు చేసి పోగు చేసి పోగు చేసి వాళ్ళ కడుపును పుట్టినటువంటి దౌర్భాగ్యులకి వాటిని ఆస్తులుగా ఇస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు చూస్తూ చూస్తూ ఖర్చు పెట్టుకోలేరు తినలేరు అది ఒక రకమైన మానసిక పరిస్థితి హృదయ కాఠిన్యం అది అది రకమైన మోసం తను తాము చేసుకుంటున్న మోసం కనీసం వాళ్ళు శుభ్రంగా తినరు వాళ్ళు సుభ సుఖపడరు ఇప్పుడు సంపాదనే 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 చచ్చిపోయే వరకు సంపాదనే వీళ్ళు సంపాదించి ఏం చేస్తారంటే పిల్లల కోసం కూడబెడతారు ఆ పిల్లలేమో ఈ డబ్బు వల్ల తప్పుదవారి పడతారు వాళ్ళకి కష్టం తెలీదు వాళ్ళకి సంస్కారం తెలీదు వాళ్ళు ఇష్టానుసారంగా సుఖంగా ఈజీగా వచ్చిన సొమ్ముకు అలవాటు పడిపోయి భయంకరమైనటువంటి చట్ట జీవితాన్ని జీవిస్తూ ఉంటారు ఎందుకంటే వీళ్ళు పిసినారితనానికి వాళ్ళేమో ఖర్చు పెట్టుకోవాలన్నటువంటి ఆలోచనలకు వెళ్ళిపోతారు ఎప్పుడైతే ఈ కష్టపడి కష్టపడి ఏదో ఒక రోజున ఏదో ఒక జబ్బు వచ్చో లేకపోతే ఏదో ఒక యాక్సిడెంట్ అయ్యో చచ్చిపోయాడు అనుకోండి ఆ ఆస్తి అంతా ఈ కష్టపడినటువంటి ఈ దౌర్భాగ్యులకి ఈ జీవిత వరమార్థం తెలియని వారికి వచ్చేస్తుంది అంతే వాళ్ళు ఇష్టానుసారంగా ఖర్చు చేసేస్తారు ఆ విధంగా వాళ్ళు కూడా ఆ జీవితాన్ని పాడు చేసుకుంటారు అనారోగ్యం పాలైపోతారు రానా కష్టాలు తెచ్చేసుకుంటూ ఉంటారు కొందరు స్త్రీలతో కొందరు చెడు వేసినాలకు రకరకాలుగా మతం మీద వ్యర్థమైనటువంటి ప్రయాసే పడుతూ ఉంటారు ఇదంతా కూడా ఇది వ్యర్థము ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగా ఉంది అని అలాగే ప్రతిదానికి సమయం ఉందని ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నానికి సమయం ఉంది పుట్టడానికి సావటానికి అందులో అని అవ్వటానికి అవటానికి అన్నీ నాకు ఎన్ని చెబుతూ చెబుతూ చెప్తూ 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 ఇదంతా ఎందుకంటే పదో వచ్చిన మూడు పదిలో చెప్తున్నాడు నరులు అభ్యాసం పొందాలి శిక్షణ పొందాలి అన్నదే దేవుని ఆలోచన అందుకే దేవుడు నరులకు కష్టానుభవమును పెట్టాడు అని నేను చూచాతని అని అంటున్నాడు ఇక పదకొండులు అంటాడు కాలం అందు అది చక్కగా ఉన్నట్లు సమస్తమును ఆయన నియమించాడు ఇది ప్రకృతికి నియమం ప్రకృతి పెట్టిన నియమం దేని కాలంలో అది చక్కగా ఉండేటట్లుగా సమస్తాన్ని ఆయన నియమించాడు కాబట్టి భూమి మీద మనిషి అలా బ్రతుకుతున్నాడు ఇంకా ఆయన శాశ్వత కాల జ్ఞానాన్ని అంటే దేవుడు కాల జ్ఞానమును నరుల హృదయం ఉంచి ఉన్నాడు దేవుడు నరుల హృదయంలో ఉంచినది శాశ్వత కాలం ఉండే జ్ఞానమే కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకునుటకు అది చాలదు అన్నాడు దేవుడు చేసే క్రియలను మానవుడికి ఉన్న జ్ఞానముతో పరిశీలన చేయడానికి మానవుడికి ఉన్న జ్ఞానం తెలీదు అని చెప్తున్నాడు సరిపోదు అన్నాడు అది చాలదు అంటున్నాడు దేవుడు చేయ క్రియలను పరిశీలనగా తెలుసుకునుటకు అది చాలదు అంటే దేవుడే చెప్పాలి లేదు దేవుడే నేర్పించాలి దేవుడే మరి మనకు తెలియజేయించాలి అంటే చాలదు అనే విషయం అర్థమవుతుంది అక్కడ గుర్తుపెట్టుకోండి కనుక ఆ తర్వాత ఇవన్నీ చెప్పేశాడు మరలా కావున సంతోషంగా ఉండు తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుటి కంటేనో శ్రేష్టమైనది ఏది నరులోకి లేదని నేను తెలుసుకుంటుని మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వల్ల సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే తెలుసుకుంటుని అన్నాడు ఇదంతా శారీరక సంబంధమైన జీవితం గురించి తను చెప్తున్నాడు ఇంకా ప పద్నాలుగో వచనంలో అంటున్నాడు దేవుడు చేయు పనులని శాశ్వతములని నేను తెలుసుకుంటుని ఇక దేవుడు అన్ని శాశ్వతమే వాటికి ఏది కూడా దానికి ఏది చేర్చబడదు దాని నుండి ఏది తీసి తీయబడదు దాని నుండి ఏది తీయబడదు ఇంకా చెప్తున్నాడు మనుషులు తన ఎందు భయభక్తులు కలిగి ఉన్నట్లు దేవుడిట్టి నియమమును చేసి ఉన్నాడు గమనించాలి మరొక మంచి విషయం చెప్తూ ఉన్నాడు దేవుడు చేసిన పనులన్నీ శాశ్వతం దానికి కలిపేది లేదు తీసేది లేదు అవి శాశ్వతం కానీ వాటిని మారుస్తూ ఉంటాడు మార్చుకుంటాడు తనకు అనుగుణంగా ఈ కొత్త వస్తువులన్నీ మానవుడు కనిపెట్టేశాడు అనకండి ఆల్రెడీ దేవుడు చేసినవే వాటిని ఇంతకు ముందున్నవే అని చెప్పాడు ఇంతకు ముందున్నవే కానీ ఇప్పుడు కనిపెట్టాడు అనుకుంటే అవి ఉన్నాయి ఉన్న వాటిని తీశాడు అదే చెప్తా ఉన్నాడు పదిహేను వచ్చిన ముందు జరిగినదే ఇప్పుడునూ జరుగును పూర్వం పూర్వముందు జరిగినదే జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును అని చెప్పాడు కనుక ఉన్నదే దేవుడు జరిగించిందే కనుక ఇప్పుడు చూశాక అది బయటకు వచ్చాక ఇప్పుడు ఉందని తెలుసుకుంటున్నాం ముందు కూడా అది ఉంది మనకి కంటి కనిపించే ఉన్నాయని చెప్పుకుంటున్నాం వీళ్ళరా ఒకప్పుడు టీవీ లేదు ఒకప్పుడు ఫోన్ లేదు ఒకప్పుడు రేడియో లేదు నా చిన్నతనంలో రేడియో వచ్చింది మొట్టమొదటిసారి రేడియో రావటం నాకు తెలుసు ఆ తర్వాత బ్లాక్ అండ్ వైట్ టీవీ రావడం తెలుసు దాని తర్వాత కలర్ టీవీ రావడం తెలుసు ఆ తర్వాత ఫోన్ రావడం తెలుసు అదే టెలిఫోను తెలుసు ఆ తర్వాత వైర్ ద్వారా పనిచేసే టెలిఫోన్ రావడం తెలుసు వైర్లెస్ ఫోన్ రావడం తెలుసు ఇలాగేలాగా టెక్నాలజీ మారుతూ మారుతూ ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చిందో మనం చూస్తూ ఉన్నాం ఫోన్లో మాట్లాడడానికే లక్షల రూపాయలు ఖర్చు అయ్యేది ఇప్పుడు రెండు వందలతో తో నూట యాభైతో అంతా కూడా గంటలు గంటలు మాట్లాడేసుకుంటున్నాం ఇక విదేశాల నుంచి కూడా ఈ రెండు వందలతోటే ఫ్రీగా వీడియో కాలు సైతం మాట్లాడుకునే పరిస్థితి టెక్నాలజీకి వరకు మనకు వచ్చేస్తాం ఇదంతా ఏంటని అంటే మన కష్టార్జితం వల్ల మనము సౌకర్యాలు అనుభవిస్తూ ఉన్నాం కానీ దేవుడు చెబుతూ ఉన్నాడు ఒక మంచి విషయాన్ని దేవుడు చేయి పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటున్నాను దానికి ఏది చేర్చబడదు దాని నుండి ఏది తీయబడదు ఎందుకంటే మనుషులు తనయందు భయభక్తులు కలిగి ఉన్నట్లు దేవుడి నియమాన్ని చేశాడు ఇది కూడా బాగా ఆలోచించాలి దేవుడు తనయందు భయభక్తులు కలిగి ఉండాలనంట ఇది అర్థమైతే పరమార్థిక సత్యం అర్థమవుతుంది ఇది అర్థం కాకపోతే శరీరంగా పుట్టి శరీరకంగా చచ్చిపోతాడు అంతే అంతకు మించి ఏమి ఉండదు అంటే మృగములు ఎలా చచ్చిపోతున్నాయో అలాగే చచ్చిపోతాడు ఎందుకు దేవుడి ఎందు భయభక్తులు కలిగి ఉండాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే వచ్చేటువంటి లాభం ఏంటి మనుషులకి దేవుడి ఎందు భయభక్తులు కలిగి ఉండడానికి దేవుడు కనిపించడు దేవుడు అదృశ్యుడు దేవుని ఎవరు చూడలేదు దేవుడు ఇప్పటి వరకు ఎవరికి కనిపించలేదు అయినా దేవుడు కనిపించిన దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి అన్నదే ఇక్కడ పెద్ద క్వశ్చన్ అనమాట అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మానవుడికి ఉన్న ప్రశ్న దేవుడే మానవుడికి ఉన్న అనుమానం దేవుడే మానవుడికి ఉన్న డౌట్ దేవుడే మానవుడికి ఎవరు దేవుడు ఎవరో నేనెవరు ఎవరు అన్నదే మనిషి యొక్క ప్రశ్న పెద్ద ప్రశ్న అయితే మనము ఒకటి చూస్తూ ఉన్నాం శరీరకంగా జన్మించటం అనేది శరీరకంగా జన్మించిన వాడికి కొంత భయం ఉంది కొంత రకాల రకరకాల భక్తి కూడా ఉంది ఇది సరిపోతుందా దేవుడు కోరిన భయభక్తులు ఎలాంటివి అని తెలుసుకోవటమే ఈ యొక్క సందేశాల యొక్క సారం అందుకే ఈ కార్యక్రమానికి సర్వోత్తమైన మార్గం పేరు పెట్టడం జరిగింది కనుక ఏదో కొంతమందిని మతం మార్చడానికో కొంతమందిని మా సంఘంలో చేర్చుకోవడానికో కొంతమందిని ఏదో మతం మార్పిడి చేయడానికో లేదా కొంతమందిని నా ఫాలోవర్స్గా నన్ను వెంబడించే వరకు చేసుకోవడానికో కొంతమంది మధ్యన నేను పేరు తెచ్చుకోవడానికో ఈ పరిచర్య చేయట్లేదు బాగా మీరు గమనించుకోవాలి చాలామంది ఈ మూడు నాళ్ళ ముచ్చట కోసం వారి అవసరాలు తీర్చడం కోసం తీర్చుకోవడం కోసం వారు తమ భోగాలను సుఖాలను వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసం మాత్రమే దేవుణ్ణి అడ్డం పెట్టుకొని క్రీస్తుని అడ్డం పెట్టుకొని క్రీస్తు నామాన్ని అర్థం పెట్టుకొని క్రీస్తు సంఘాన్ని అడ్డం పెట్టుకొని బ్రతుకుతున్నారు ధనపేక్షను కప్పిపెట్టేటువంటి వేషాన్ని వినియోగిస్తూ ఉన్నారు ఇదంతా కూడా చూస్తున్నప్పుడు ఈ తరంలో ఆ పరమాత్ముని యొక్క సంకల్పం ఈ ప్రపంచానికి ఎలా తెలుస్తుంది చెప్పండి ఇప్పటికీ శరీరక జన్మ ఆ జన్మలో ఎలా బ్రతకాలి ఏ విధంగా బ్రతకాలి ఎలా సంపాదించుకోవాలి ఎలా సుఖపడాలి అన్న విషయాలే ప్రతి చోట బోధిస్తూ ఉన్నారు అది సంఘములో ఆధ్యాత్మికమైనటువంటి పరలోకపు నమూనాగా పరలోకానికి సాదృశ్యముగా దైవ సన్నిధికి ప్రతిరూపంగా దేవుని సన్నిధిగా దేవుని ఇల్లుగా దేవుని గృహముగా పిలువబడుతున్నటువంటి సంఘములో కూడా ఇలాంటి మాటలే ఈ సంబంధమైన సంగతులే ఈ శరీర అవసరాలకు సంబంధించిన సంగతులే ఇంకా చెప్పాలంటే దౌర్భాగ్యపు సంగతులు ఈ జీవితకాలానికే ఈ జీవితకాలానికే దేవుడు ఈ జీవిత కాలానికే ప్రార్థన ఈ జీవిత కాలానికే సుఖపడడం కోసం కోరికలు తీరడం కోసం అవసరాలు తీరడం కోసం వచ్చిన వ్యాధులు బాధలు తగ్గడం కోసం పోవడం మాత్రమే భగవంతుణ్ణి దేవుణ్ణి నమ్ముకోవడం పూజించటం ఆరాధించటం ప్రార్థనకి వెళ్ళడం రావటం చేసుకోవటం ఇది మాత్రమే జీవితం అనుకుంటున్నారు ఇది మాత్రమే బాగుంటే చాలనుకుంటున్నారు కూడా మృగములాగే చచ్చిపోతున్నారు అనేది వాస్తవం అంటే ఎంతకంటే ఉత్తమమైనది మేలైనది పరమార్థాన్ని తెలియజేసేది ఉందన్నమాట అదే మనం అన్వేషణ చేయాలి కనుక మొదట నేను జన్మించుట జీవించుట లేదా నిద్రించుట లేకపోతే క్రీస్తు నందుండి మృతి పొందుట అనే మూడు సంగతులు దాని తర్వాత క్రీస్తు మహిమలో పాలివారగుట అనేది కూడా ఉంది అంటే పరలోకానికి వెళ్ళుట అనేది ఉంది నిద్ర అంటే ఎక్కడి వరకు అంటే పరదయసు వరకు మాత్రమే వాళ్ళందరూ పరదేశులో క్రీస్తునందుండి మృతులైనటువంటి వారు పరదయసులో విశ్రాంతి పొందుతున్నారు వాళ్ళు నీతిమంతులు ఉన్న చోటుకి వెళ్తూ ఉన్నారు క్రీస్తుకు వేరుగా శరీరంలో పాపేచ్ఛలతో పాపములోనే ఉండి చనిపోయిన వారందరూ కూడా పాలక పాతాళములో అగ్నిగులో యాతన పడుతూ ఉన్నారు అక్కడ వారు బంధించబడ్డారు మరణం వారిని బంధించి ఉంచింది వాళ్ళు వారు అక్కడ నెమ్మది లేనటువంటి చోట్ల ఉన్నారు నెమ్మది పొందే నీతిమంతులు పరదేశిలో నెమ్మది పొందే స్థలంలో అబ్రహాము ఉన్నటువంటి స్థలంలో ఉన్నారని మనం బైబిల్ ద్వారా ఇప్పుడు ఇప్పటికే మనం విని ఉన్నాము కనుక ఈ జన్మించుట అందరూ కూడా శరీరంగా జన్మించినవరే కదా మనం ఆలోచన చేస్తాము ఈ సంగతులన్నీని అసలు పుట్టకపోతే దీని గురించిన ఆలోచనే ఉండదు కనుక ఇలా పుట్టినటువంటి మనము మరలా జన్మించాలి అని ప్రభు చెప్తా ఉన్నాడు అదే పారమార్థిక సత్యం అదే పరలోకానికి అర్హత సాధించటం అదే ఈ జీవితం తర్వాత మరో జీవితానికి పునాది వేసుకోవటం అదే ఈ జీవితం తదనంతరం మరో జీవితానికి సంసిద్ధులు అవటం సిద్ధపడటం జీవించి ఉండగానే ఈ జీవితం తదనంతరం చనిపోయిన తర్వాత జీవితానికి పునాది వేసుకోవటం మార్గాన్ని సిద్ధపరచుకోవటం ఆ మార్గాన్ని తెలుసుకోవటం ఇవన్నీ కూడా తిరిగి జన్మించుట మరలా జన్మించుట అనే విషయంలో ఆ నిక్షిప్తమైనటువంటి పరిస్థితులు మనం తెలుసుకోవాలి పిల్లరా కనుక మనందరం ఆదామునందు భూమి మీదకి మనం వచ్చాం ఆదాము ద్వారా అంటే ఆదామును మొదటి మనుషుడి నుండి పుట్టాము మనం అందరమును అదే అపస్తుల కార్యాలు పదిహేడు అధ్యాయం ఇరవై ఆరో వచ్చును మనందరికీ తెలుసు దేవుడు ఒక్క నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు దానినే కొన్ని వచనాలు త్వర త్వరగా చెప్పి చెబుతాను తర్వాత రెండవ భాగంలో ఈ జీవించుట లేకపోతే నిద్రించుట అనేటువంటి సంగతులను కూడా చెప్తాను వాటిని స్పష్టంగా లోతైనటువంటి విషయాల్లోకి మనం వెళ్ళటానికి ముందుగా మీకు రూటు రూట్ అనేది మార్గం అనేది తెలియజేస్తాను ఈరోజు ఇప్పటి వరకు మనము భూసంబంధమైనటువంటి జీవితము తర తదనంతరము శారీరక మరణము గురించి మధ్యలో జరిగే సంగతిని తెలుసుకున్నాం అయితే ఇవన్నీ మానవుల జీవితంలో దేవుడు పెట్టడానికి కారణం ఒకటి శిక్షణ అభ్యాసం పొందటం రెండు భయభక్తులు కలిగి ఉండడానికని నేర్చుకున్నాం అంటే భయము భక్తి దేవుడి పట్ల మనుషులకు లేవు ఇవి ఉంటే మరణాంతర జీవితానికి వాళ్ళకి మార్గము తెలుస్తుంది ఇవి భయము భక్తి లేకపోతే అసలు ఈ జీవితం ఎందుకో వాళ్ళకి తెలియదు ఈ జీవితం తర్వాత ఏమవుతామో తెలియదు అన్నదే ఈ ప్రసంగి మూడో అధ్యాయం యొక్క సారాంశం చివరికి ఇవన్నీ చెప్తూ ఉన్నాడు చాలా సంగతులు చెప్తూ 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 చూడండి ఇవి ప్రసంగి ఎనిమిది పదిహేను కూడా ఒకసారి చూస్తూ అంటాడు అన్నపానములు పుచ్చుకుని సంతోషించుట కంటే మనుషులకు లాభకరమైనది ఒకటి లేదు చూడండి భూమి మీద ఇంకేమంటున్నాడు కనుక నేను సంతోషమును పొగిడి తిని ఇంకా చూడండి పదిహేనులోనే బ్రతికి కష్టపడవలనని దేవుడు వారికి నియమించిన కాలమంతయు ఇది ఏ వారికి తోడుగానున్నది ఇది కూడా మనం ఆలోచించాల బ్రతికి కష్టపడాలనంట దేవుడు వారికి నియమించిన ఏది ఏ తోడుగా ఉంది ఏంటది అన్నపానములు పానములు పుచ్చుకుని సంతోషించుట మనుషులకు అంతకు మించిన లాభకరమైంది ఒకటి లేదు అని నేను సంతోషమును పొగిడి తిని అంటున్నాడు వాళ్ళు శుభ్రంగా ఏమున్నది తిన్నుట త్రాగుట తర్వాత ఆ గెంతట గెంతుట ఇదే వారికి సంతోషం దీన్ని పొగుడుతున్నారు అయితే దేవుడట బ్రతికి కష్టపడే దేవుడు వారికి నియమించిన కాలం అన్నాడు బ్రతికి కష్టపడాలంట అదే అభ్యాసం అదే ట్రైనింగ్ దానివల్లే మనుషులు దేవుని వాళ్ళ భయభక్తులు కలిగి ఉంటారు లేకపోతే అసలు ఆ కష్టం అనేది లేకపోతే అసలు ఎవడు కూడా దేవుడికి భయపడే పరిస్థితి లేదు దేవుడి గురించి ఆలోచించడం అసలు ఎవరినైనా పుట్టించారన్న తలంపే ఉండదు ఎన్ని కష్టాలు పెట్టినా దేవుడు వైపు తిరిగేవాళ్ళు లేరే ఒకవేళ దుర్మార్గం వల్ల దుష్టత్వం వల్ల వాళ్ళు కొంతమంది మరణం తెచ్చుకుంటున్నారే కొంతమందిని బాధ పెడుతున్నారు వాళ్ళు బాధపడుతున్నారు అయినా సరే ఎవరైనా దుర్మార్గతను విడిచిపెడుతున్నారా దుష్టత్వాన్ని విడిచిపెడుతున్నారా దేవుడు పెట్టిన కష్టానుభవంతో అభ్యాసం పొందుతున్నారా బుద్ధి నేర్చుకుంటున్నారా లేదు కదా కనుక బ్రతికి కష్టపడాలి అని దేవుడు వారికి నియమించిన కాలమంతయి కూడా ఇది వారికి తోడుగా ఉంది అంటున్నాడు ఇంకా వచ్చిన వచ్చినాడు జ్ఞానాభ్యాసము చేయుటకు జ్ఞానాభ్యాసం అంటే దివారాత్రులు కన్నులు నిద్ర కానకుండా మనుషులు జరిగించి వ్యాపారములను చూచుటకునో నా మనస్సు నేను నిలుపగా చూసారా చాలా అద్భుతమైన విషయాలు ఆ కాలంలోనే సులోమును ఆలోచించాడంటే దేవుని జ్ఞానం పొందినటువంటి వాడు పిల్ల శారీరకంగా జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా సులోమంలాగా ఆలోచించాల్సిన అవసరం ఉంది పిల్ల ఆలోచించకపోతే మృగముల్లా చచ్చిపోతాం పక్షుల్లా చచ్చిపోతాం జంతువుల్లా చచ్చిపోతాం మనం ఎవరూ పరమాత్మని స్వరూపాలం కదా దేవుని స్వరూపాలం దేవుని పిల్లలం కదా దేవుని సంతానం కదా దేవుని కొరకే మనం పుట్టాం కదా ఇవన్నీ తెలిసినా కానీ ఎందుకీ ఈ జంతువులతో పక్షులతో మృగాలతో పురుగులతో మనుషులను పోలుస్తూ చూస్తూ ఉన్నారు కొంతమంది పురుగుల్లా చూస్తూ ఉంటారు మనుషుల్ని కనుక ఇది అంతా ఏంటంటే జ్ఞానాభ్యాసము జ్ఞానాభ్యాసము చేయుటకును దివారాత్రులు కన్నులు నిద్ర కానకుండా మనుషులు జరిగించు వ్యాపారములను చూచుటకును నా మనసు నేను నిలపా నిలిపోయాను అంటున్నాడు చూసారా నిద్ర లేకుండా ఎంత పనులు రా రాత్రుల డ్యూటీలు పగల డ్యూటీలు ఇంకా శాస్త్రవేత్తలు అయితే ఇక వాళ్ళు ఎప్పుడు పడుకుంటారో ఎప్పుడు లేస్తారో మరలా ఎప్పుడు ఏం చేస్తూ ఉంటారో తెలియదండి ఇవన్నీ కూడా నేను మనసు నిలిపోయాను అంటున్నాడు పదిహేడు వచ్చరంలో దేవుడు జరిగినదంత జరిగించినదంతయు నేను కనుగొంటుని ఇలా దేవుడు జరిగిస్తున్నాడు ఉదయాన్నే రప్పిస్తున్నాడు మళ్ళీ రాత్రి రప్పిస్తున్నాడు ఉన్నాడు వర్షాకాలం వస్తుంది వేసవకాలం వస్తూ ఉంది శీతాకాలం వస్తూ ఉంది చెట్లు చిగురుస్తూ ఉన్నాయి ఆకులు రాలేస్తూ ఉన్నాయి మనుషులు పుడుతున్నారు చచ్చిపోతున్నారు జంతువులు పక్షులు పుడతా ఉన్నాయి చచ్చిపోతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఆలోచన చేస్తున్నాడు దేవుడు జరిగించినదంతా నేను కనుగొంటని మరియు సూర్యుని కింద జరుగు క్రియలు మనుషులు కనుగొనలేరనియో కనుగొన వలెనని మనుషులు ఎంత ప్రయత్నించను వారు కనుగొనట లేదనియో దాన్ని తెలుసుకున్న వలెనని జ్ఞానులు పూను కొని కొనినను వారైనా కనుగొన జాలరనియో నేను తెలుసుకుంటని అన్నాడు అంటే వీళ్ళకి తెలిసింది ఘోరంత తెలియాల్సింది కొండంత సముద్రంలో ఒక నీటి బొట్టునే తెలుసుకొని మనిషి మిడిసి పడుతున్నాడు అనే సంగతి పౌలు చెప్తూ ఉన్నాడు లేకపోతే ఈ ఈ సలు చెప్తూ ఉన్నాడు మనం గమనించాలి అసలు తెలీదు అంటున్నాడు దేవుని జరిగించున్నదంతూ నేను కనుగొంటిని జరిగించేది అంటే చూస్తుందే కనుగొన్నాడు అంతే దీన్ని అర్థం చేసుకోండి మరియు సూర్యుని కింద జరుగు క్రియలు మనుషులు కనుగొనలేరు ఇది ఎక్కడది నేను కనుగొంటిని అన్నాడు మనుషులు కనుగొనలేరు అంటున్నాడు కనుగొన్నదేంటి కనుగొనలేనిదేంటి కనుగొన్నదేంటి సులోమాను కనుగొన్నదేంటి మనుషులు కనుగొనలేనిదేమిటి అన్నదే ఈ ప్రశ్న ఆలోచించేయండి కనుక అంటున్నాడు కనుగొన మనుషులు ఎంత ప్రయత్నించను వారు కనుగొనలేదనియో లేదా కను మనుషులు ఎంత ప్రయత్నం వారు కనుగొనటం లేదనియో దానిని తెలుసుకున్న వలన జ్ఞానులు అంటే ఈ శాస్త్రవేత్తలు కొని కొనినను వారైనను కనుగొన జాలరని నేను తెలుసుకుంటేనే అంటే ఈ జీవానికి మూలమేంటి ఈ ఆత్మ ఏంటి ఈ దేవుడేంటి ఇదంతా కూడా మనుషులు కనుక్కోవాలని ప్రయత్నం చేస్తున్నారు అది కనుగొన జాలరు అని అప్పుడే సొలోమాను స్టేట్మెంట్ ఇచ్చేశాడు ఎందుకంటే సొలోమాను ఒట్టిగా చెప్పలేదు ఇవన్నీ మనుషుడుగా మనుష్య జ్ఞానముతో పరిశీలన చేశాడు దేవుడు చేసే క్రియలు భూమి మీద వాటిని కనుగొన్నాడు కనుగొన్న తర్వాత అతనికి అర్థమైంది ఏంటంటే దేవుడు జరిగించేది జరిగించేది కనుక్కున్నాను కానీ సూర్యుని కింద జరుగు క్రియలు మనుషులు కనుగొనలేరు అని చెప్తున్నాడు దేవుడు జరిగిస్తున్న క్రియలులో అవి ఎందుకు జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి జరగడానికి కారణం ఏంటి ఈ జీవి పుడుతుంది అది భలే డెవలప్ అవుతుంది ఒక అండం అంటే ఒక గుడ్లోంచి చాలా అపురూపమైన రంగురంగుల పక్షి పుడుతుంది విచిత్రమైన జంతువు పుడుతుంది విచిత్ర చిత్ర చిత్రమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం చాలా అద్భుతం కదా మట్టిలోంచి మొక్క వస్తుంది ఆ మొలకలోంచి రకరకాల ఆకులు వాటి ఆకారాలు రకరకాల పుష్పాలు రకరకాల రుచికరమైనటువంటి పండ్లు ఇవన్నీ మట్టిలోంచి వస్తూ ఉన్నాయి ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈ మట్టి ఇలా రుచిగా ఉండడానికి కారణం ఏంటి ఈ మట్టిలోంచి రుచికరమైనటువంటి పదార్థాలు రావడం పండ్లు కూరలు కాయలు ఇవన్నీ రావడానికి కారణం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు కనుక్కోలేడు వస్తున్నాయి అనే సంగతే తెలుసుకుంటున్నాడు అదే దేవుడు చేసే క్రియలు కానీ అవి ఎలా జరుగుతున్నాయి అన్నది మాత్రం ఎవడో కనుక్కోలేడు అందుకే నువ్వు ఒట్టి గింజనే విత్తున్నావు పుట్టబోవు శరీరాన్ని కాదు కానీ పుట్టబోవు ఆ శరీరాన్ని ఆ విత్తిన విత్తనానికి ఆ అండానికి ఆ పిండానికి రూపం దేవుడిస్తున్నాడు ఆ విత్తనానికి శరీరాన్ని దేవుడిస్తున్నాడు ఇది ఆవిడకి సాధ్యం కాదు అందుకే పిల్లల్ని కూడా టెస్ట్ ట్యూబ్లో అండాన్ని లేకపోతే శుక్రకణాలని ఫలవీకరణం చేసి పెంచే ప్రయత్నమే తప్ప మామూలుగా వాళ్ళు మనిషి దాన్ని అది ఎలా ఏర్పడుతుందో ఇలాగ కాళ్ళు చేతులు గొర్రెలు వెంట్రుకలు కళ్ళు ఈ ముక్కు నోరు ఇవన్నీ ఎలా వస్తున్నాయి అన్నది మానవుడు కనుక్కోనలేదు అందుకే సూలాలు గర్భమందు ఎముకలు ఈ రీతిగా ఎరుగుతున్నదో ఎవ్వరికీ తెలియదు అన్నాడు ఇదే చెప్పాడు కదా ఇదే ప్రసంగి ఆ పదో అధ్యాయం ఐదో వచనంలో మనం చూస్తాం చూలాలి గర్భముందు ఎముకలు ఏరీతుగా ఎదుగునది నీకు తెలియదు గాలి ఏ త్రోగున వచ్చునో నీవు వెరగవు అలాగునే సమస్తము జరిగించు దేవుని క్రియలను నీవు ఎరగవు అని చెప్పాడు సమస్తాన్ని జరిగిస్తున్న దేవుని క్రియలు ఎరగడ మనిషి అందుకే తన పుట్టుక పరమార్థం అర్థం కాలేదు ఆలోచించాలి ప్రియులరా